హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ లడ్డూ రెసిపీ చూద్దాము. మనం చాలా రకాల లడ్డూ రెసిపీస్ని చూసాం కదండి, కానీ ఫ్లాక్స్ సీడ్స్తో చేసే ఈ లడ్డూ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో హై ఫైబర్ ఉంటుందండి, ఫ్యాట్ని కరిగిస్తుంది, కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. త్వరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇవి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్కి, ఇంకా బీపీని కంట్రోల్ చేయడానికి ఒకసారి మీరు ఈ ఫ్లాక్స్ సీడ్స్ గురించి గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణి అని వచ్చండి. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ ఫ్లాక్స్ సీడ్స్తో టేస్టీ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్, వీటిని అవిసె గింజలు అంటారండి, లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మాడిపోకుండా కొంచెం చిటపడలాడడం స్టార్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపడలాడడం స్టార్ట్ అయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ని రోజుకి 1 లేదా 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకోవాలండి. అందుకని ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్కి మరొక కప్పు ఏవైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు యాడ్ చేస్తున్నాను. పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యాక మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే అరకప్పు నువ్వులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో చిటపడలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని కూడా ఇందులో కలుపుకోవాలి. అలాగే పల్లీల్ని కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీల పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకొని 1/2 కప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 కప్పు బెల్లం అయితే లడ్డూలు కొంచెం లైట్ స్వీట్తో ఉంటాయండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1/2 కప్పు తురిమిన బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. మీడియం ఫ్లేమ్లో ఓ తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాము. చూడండి, ఈ విధంగా ఓ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి 1 టీ స్పూన్ నెయ్యి, మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. యాలకుల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా బాగా కలుపుకొని మనం తయారు చేసుకున్న పొడిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచాలి. ఈ వేసిన పొడి పాకంలో బాగా కలిసిన తర్వాత మిగిలిన పొడిని కూడా వేసుకోవాలి. ఈ పొడి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే, అంటే చేతితో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు లడ్డూల్ని చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేస్తే మంచి లడ్డూ షేప్ వస్తుంది. చూడండి, లడ్డూ రెడీ అయిపోయింది. చివరికి వచ్చేసరికి కొంచెం గట్టి పడతాయి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూల్ని చేసుకోవాలి. మనం ఫ్లాక్స్ సీడ్స్ని రోజుకి 1 లేదా 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకోవాలి, కాబట్టి రోజుకి 1 లడ్డూ మాత్రమే తీసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ అవిసె గింజల లడ్డూ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.